థియేటర్లు ఓపెన్ చేసాం బాగానే ఉంది గత రెండు మూడు నెలలుగా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ సెక్టార్తో ఒక మీటింగ్ పెట్టాం మేము సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ నుంచి తర్వాత ఎగ్జిబిటర్ సెక్టార్తో ఒక మీటింగ్ పెట్టాం ఎగ్జిబిటర్స్ అందరూ థియేటర్ ఓపెన్ చేయాలని కొంతమంది అన్నారు కొంతమంది వద్దన్నారు సరే గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రాని అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాం ఈలోపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొన్ని కోరికలు మేము అడగాలని ఎగ్జిబిటర్స్ మీటింగ్లో డిసైడ్ చేశాం అవేమిటంటే లాక్డౌన్ పీరియడ్లో ఎలక్ట్రిసిటీ మినిమం యూసర్ ఛార్జ్ అని థియేటర్ కెపాసిటీని బట్టి లక్ష రెండు లక్షలు మూడు లక్షల అలా మినిమం యూసర్ ఛార్జెస్ అనేది ఒక రేటు ఫిక్స్ అయ్యి ఉంది అంటే యూజ్ చేసినా చేయకపోయినా ఆ అమౌంట్ కట్టాలి గవర్నమెంట్కి థియేటర్లు లాక్డౌన్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జిబిటర్లు ఏమన్నారంటే యాక్చువల్ యూసేజ్ వరకు మేము కడతాము ఈ మినిమం యూసర్ ఛార్జెస్ అనేది తీసేయాలి అని చెప్పి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్స్తోనూ ఆ తర్వాత అక్కడ చీఫ్ మినిస్టర్లతోనూ రిప్రజెంటేషన్ చేయటం జరిగింది కొంతవరకు ఒకరిద్దరు చీఫ్ మినిస్టర్ ఆఫీసులు ఇన్ఫర్మేషన్ మినిస్టర్స్ ఒప్పుకున్నారు అది మినిమం యూజర్ ఛార్జెస్ అనేది ఆఫ్ చేయడానికి కానీ ఇంతవరకు జివో ఎక్కడి నుంచి రాలేదు దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్లోనే ఉంది థియేటర్స్ కనుక ముప్పై రోజులు అండ్ అబౌవ్ క్లోజ్ చేసి ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కట్టమని గవర్నమెంట్ యాక్ట్లోనే ఉంది ప్రస్తుతం గవర్నమెంట్లు దానికి ఒప్పుకోట్ల అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లో మెట్రో అండ్ డ్రైనేజ్ ఛార్జెస్ ఆఫ్ చేయమని అడిగారు అన్ని స్టేట్స్ ఎగ్జిబిటర్స్ అది ఇంతవరకు జరగలేదు సో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల థియేటర్ల వరకు కరెంటు బిల్లులు కట్టక గత మార్చి నుంచి అప్ టు డేట్గా ఏప్రిల్ నుంచి ఆ బిల్లులు కడితే కానీ ఇప్పుడు తిరిగి తిరిగి వాళ్ళందరికీ పవర్ కనెక్షన్ రాదు ఎందుకంటే ఆల్రెడీ డిస్కనెక్ట్ అయి ఉన్నాయి థియేటర్లని కరెంటు బిల్లులు కట్టని కారణంగా పవర్ డిస్కనెక్ట్ అయి ఉంది ఆ డిస్క డిస్కనెక్ట్ అయిన పవరు మళ్ళా కనెక్షన్ రావాలంటే ఈ ఆరు నెలల కరెంటు బిల్లు కట్టాలి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి మెట్రో అండ్ వాటర్ ట్యాక్స్ కట్టాలి డ్రైనేజ్ ట్యాక్స్లు కట్టాలి ఇవన్నిటితో పాటు తమిళనాడు కేరళ ప్రభుత్వాలు జిఎస్టి కాకుండా మినిమం యూసర్ ఛార్జెస్ అనేది కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కాకుండా డ్రైనేజీ వాటర్ చార్జెస్ అన్ని కాకుండా ఇవన్నీ కాకుండా అదనంగా లోకల్ బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని తమిళనాడులోను కేరళలోను గవర్నమెంట్ అదనంగా కలెక్ట్ చేస్తుంది మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పేంటి ఏంటి వన్ ఇండియా వన్ ట్యాక్స్ వన్ ఇండియా వన్ ట్యాక్స్ అంటే లోకల్ బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండదు అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ జీఎస్టీ రూల్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి కూడా కొంత రిలాక్సేషన్ ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఏమంటారు మా మేము కలెక్ట్ చేస్తామని చెప్పి కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు తమిళనాడు అండ్ కేరళ లోకల్ బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒకటి అదనంగా ఉంది అంటే అది టెన్ పర్సెంట్ అది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి వంద రూపాయలు కలెక్షన్ వస్తే ఎయిటీన్ పర్సెంట్ ఇప్పుడు ట్యాక్సులు కట్టాలి అది బాగా ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్ఓపి ప్రకారం ఎస్ఓబి ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ టికెట్లు అమ్మాలంటే దానిలో ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లోకల్ బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ డిడక్షన్ పోతే వచ్చే నెట్లో ఎగ్జిబిటర్ ఎంత తీసుకోవాలి ఆ ప్రొడ్యూసరో డిస్ట్రిబ్యూటర్ ఎంత తీసుకోవాలి అలా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు శానిటైజేషన్ ఇంటర్వెల్లో చేయాలి బిగినింగ్లో చేయాలి మళ్ళీ సినిమా అయినా చేయాలి ప్రతి షోకి అలా చేసుకుంటూ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ టికెట్లు అమ్ముకుని ఆ వచ్చే డబ్బులో ట్యాక్సులు బాగా మిగిలింది ఆ థియేటర్ ఓనర్ ఎంత తీసుకోవాలి ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసరో ఎంత తీసుకోవాలి వచ్చేదానిలో ఆ థియేటర్ ఓనర్కి ఏమి వర్కౌట్ అవుతుంది శానిటైజేషన్ ఖర్చు కరెంట్ బిల్లు తర్వాత వచ్చి స్టాఫ్ జీతాలు ఇవన్నీ పే చేయాలంటే లాస్ డెఫినెట్గా లాసే దానిలో డౌటే లేదు ఇవన్నీ పక్కన పెడదాం సార్ ఏది ఎగ్జిబిటర్ ప్రాబ్లం ఫస్ట్ థియేటర్ ఓపెన్ చేస్తే కంటెంట్ సప్లై చేయటానికి ఏ ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసరు సొంత డబ్బు కొంత పెడతారు ఫైనాన్స్ కొంత తీసుకుంటారు బిఫోర్ రిలీజ్ ఇస్తామని కొంతమంది ఆర్టిస్టులకి టెక్నీషియన్స్ కి పేమెంట్లు పెండింగ్ పెడతారు సినిమా రిలీజ్కి ముందు సెటిల్ అవ్వాల్సిన వ్యాఖ్యలు ఈ ఫైనాన్స్ కానీ ఈ ఆర్టిస్టు టెక్నీషియన్స్ బ్యాలెన్సులు కానీ ఇవన్నీ క్లియర్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవ్వదు సినిమా రిలీజ్ చేయాలంటే సినిమా అమ్మాలి అమ్మడానికి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారా ప్రస్తుతం థౌజండ్ డాలర్ క్వశ్చన్ అది సరే ఎవరో కొన్నారు రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారా కారు అది మిలియన్ డాలర్కి అది తర్వాత థియేటర్ ఓనరు ఈ కండిషన్లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది గవర్నమెంట్ చెప్పిన రూల్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్లో ఈ ట్యాక్స్లు ఇవి మినిమం యూసర్ ఛార్జ్ పవరు ఇవన్నీ ఇంతవరకు ఏమాత్రం కదలిక లేకుండా ఏ ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాలు మాకు గవర్నమెంట్ రన్ చేయడానికే ప్రాబ్లంగా ఉంది స్టాఫ్ జీతాలు ఇవ్వడానికే ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు ఇటువంటి బెనిఫిట్స్ ఏమీ మేము ఇవ్వలేమని గవర్నమెంట్స్ ఏనో ఒక పక్కన సహకరించట్ల మరి ఓపెన్ చేసి ఇంతకుముందే నేను చెప్పేవాడిని సినిమా ఇండస్ట్రీ కోమాలో ఉందని ఇప్పుడు కోమా కాదు డిక్లేర్ డెడ్ ఈ పరిస్థితిలో గవర్నమెంట్ మాకు కొంచెం ఊపిరి పోస్తే సినిమా థియేటర్లు ఓపెన్ చేసి సినిమాలు రిలీజ్ చేసి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం కనీసం లాభం లేకపోయినా ఫర్దర్గా నష్టం రాకూడదని చేద్దామని ప్రొడ్యూసర్లు అనుకున్నా డిస్ట్రిబ్యూటర్లు అనుకున్నా ఎగ్జిబిటర్లు అనుకున్నా చేసే పరిస్థితి లేదు ధైర్యం చేసి ఎవరైనా ప్రొడ్యూసర్ సొంతంగా రిలీజ్ చేద్దామా అంటే ఆడియన్స్ రాకపోతే రెండో రోజే థియేటర్లు మూసేస్తే ఇప్పుడు ఈ రిలీజ్ అయిన సినిమా ఇంకొకసారి రిలీజ్ చేసే ఛాన్స్ లేదు ఆపేస్తే ఇన్ని కష్టాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి ఏదో ఇన్నాళ్ళు సినిమా థియేటర్లో క్లోజ్ చేసేయమన్నాం క్లోజ్ చేశారు ఇప్పుడు ఓపెన్ చేయమన్నాం ఓపెన్ చేయకపోతే గవర్నమెంట్లు రేపు ఏమంటారండి మేము ఓపెన్ చేసుకోమన్నాం మీరు ఓపెన్ చేయలేదంటారు ఓపెన్ చేయాలంటే మాకు కొంచెం ఊపిరి పోయిన బాబు ఆక్సిజన్ పోయిన బాబు అని గవర్నమెంట్ని మొరబెట్టుకుంటున్నా ఇంటల్లా కొంతకాలం జిఎస్టీ హాలిడే ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాం ఈ స్టేట్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్లు ఇలా ఉన్నాయి ఇటువంటి పరిస్థితిలో గ్రౌండ్ రియాలిటీగా నేను ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను రేపు ప్రొడ్యూసర్ల సినిమా రిలీజ్ చేయవచ్చు చేయకపోనవచ్చు థియేటర్ ఓనర్స్ రిలీజ్ చేయవచ్చు రిలీజ్ చేయకపోవచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ప్రకారం వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు చూసుకుని కానీ ఎవరైనా డిసైడ్ చేయలేదు ప్లస్ ఎగ్జిబిటర్స్లో ఒపీనియన్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది కొంతమంది ఓపెన్ చేయాలంటారు కొంతమంది వద్దంటారు ఇటువంటి పరిస్థితిలో ఆడియన్స్ వస్తారా లేదా అనే మీమాంసలో ఉన్న పరిస్థితి థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా అనేది రకరకాల డిస్కషన్స్ ఇండస్ట్రీలోనే జరుగుతున్నాయి సరే పదిహేనవ తారీఖు దాకా టైం ఉంది కదా ఈలోపు ప్రొడ్యూసర్లతోనూ థియేటర్ ఓనర్లతోనూ ఒక జాయింట్ మీటింగ్ వేద్దాం నాలుగు భాషల ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు కూర్చొని ఏం చేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చి ముందడుగేద్దామని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో అనుకుంటున్నాం ఇప్పుడు రెండు సెక్టార్లు అంటే ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు జాయింట్ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కానీ ముందడుగు ఏమాత్రం వేయగలం అనేది ముందు ముందు చెప్పగలం